నన్ను కలిసి రాజుగారు గది 3-2లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అన్న, అది లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఒక చిన్న భయం కలిగిస్తూ పిల్లలు, లేడీస్, యూత్ అందరికీ నచ్చేటట్టు సినిమా తీద్దాం అనుకున్నాను. ఈసారి పక్కా మాస్ కమర్షియల్గా ఉంటుంది ఈసారి సినిమా. ట్రావెలింగ్ నేను ఎప్పుడో జీనియస్ సినిమా నుంచి, అవన్నీ కుదరలేవు, మీ ఇద్దరం పనిచేయడానికి కుదరలా. ఈ సినిమా చేద్దామన్నాక ఇది వేరే జోనర్ కదా నాన్న, మరి పర్వాలేదా? అదే అన్న, ఇది హారర్ ఫిల్మ్ అయినా సరే పక్కా కమర్షియల్గా ఉంటుంది, సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఎందుకు చూడని కథ చెప్పాడు, తను ఏం చెప్పాడు అంతకంటే అద్భుతం. అన్నిటికంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే అశ్విన్, హీరో ఏమంటే అశ్విన్ అన్నాడు. ఇంకెవరు ఉంటారు అన్న, తమ్ముడే. అంటే తమ్ముడు అంటే ప్రేమతో హీరో చేసేస్తున్నాడా? అంటే హీరో అనడానికి చాలా, నాకు తెలిసి చాలా క్వాలిఫికేషన్స్, చాలా స్కిల్స్ కావాలి. అవన్నీ తమ్ముడు, సరే తమ్ముడు కదా, నేనేం మాట్లాడకూడదు. సో ఈ సినిమాకి నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అశ్విన్, నేను కానీ డాన్స్ మాస్టర్ కానీ ఫైట్ మాస్టర్ కానీ ఎందుకు ఓంకార్ నిధులు ఇన్వాల్వ్ చేయను, ఇంత తర్వాత చెప్తే ఎందుకో, మేము ఓకే అన్నది కూడా మేము, మాకు ఒక టేక్ చేస్తాడు, ఆ టేక్ వన్లో ఓకే అయిపోద్ది పర్ఫెక్ట్గా, డైలాగ్ కానీ ఫైట్ కానీ మన సాంగ్ మూమెంట్ కానీ. అఫ్కోర్స్ మా డైరెక్టర్కి నచ్చం అనుకో, ఆయనకు నచ్చినట్టు ఆయన చేయించుకుంటాడు. సినిమా అంతా అయిపోయాక ఒకసారి అడిగా ఓంకార్ని, మన ఇద్దరం బాంబే వెళ్ళేటప్పుడు, ఓంకార్ అశ్విన్కి ఏమైనా ప్రాక్టీస్ చేయించావా చిన్నప్పటి నుంచి, హార్స్ రైడింగ్, లేకపోతే స్విమ్మింగ్, ఫైటింగ్, డ్యాన్స్, తర్వాత వైజాగ్ కానీ బాంబే కానీ యాక్టింగ్ కోర్స్, ఇలా ఏమైనా చేయించారా చిన్నప్పుడు అని అడిగా. లేదన్నయ్య, ఆడికి ఇంట్రెస్ట్, ఆడికి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అచీవ్, ఐ మీన్ యూ అచీవ్డ్ అశ్విన్, గ్రేట్. అశ్విన్ మాత్రం నాకు సర్ప్రైజ్, నేను ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఆల్ మై ఫిలిమ్స్లో నేను ఎంత సర్ప్రైజ్ అయిందో అని అశ్విన్ విషయంలోనే. హ్యాట్స్ ఆఫ్ నాన్న, కీప్ ఇట్ అప్. 100% ఒక కమర్షియల్ హీరోకి ఏం కావాలి అన్నీ చేసేసాడు, నేనైతే నీ మీద నాకు అనమ్మకం లేదు. సూపర్, గాడ్ బ్లెస్ నాన్న. ఓంకార్, ఏ ఫిలిం బై ఓంకార్ అనుకోవడానికి కరెక్ట్ ఈ సినిమా. ఇంతవరకు నేను చేసిన సినిమాలు, నేను పనిచేసిన సినిమాలు 24 crafts నేను గెలుగుతుంటా, అది లేదు ఇది కరెక్టా ఇది అని అందరినీ అన్నీ చూసుకొని నేను రెడీ చెప్పను. ఈ సినిమాకి నాకు ఆ పని లేదు, మొత్తం ఓంకార్, ఆల్ క్రాఫ్ట్స్ ఓంకార్, ఇంక్లూడింగ్ సీజీ కలర్ కరెక్షన్ దగ్గర కూడా ఓంకార్. నాకు ఎప్పుడైతే ఇగో, నేను ఎవరిని కేర్ చేయను, ఎవరిని లెక్క చేయను, ఎవరి మాట విన్నావు, కానీ ఓంకార్ మాట విన్నా. ప్రేమ కాదమ్మా, మీ వీళ్ళొక జోనర్, ఈ ఫ్యామిలీ ఒక జోనర్, ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్తో పనిచేయించుకునే బ్యూటిఫుల్ మనుషులు, మంచి మనుషులు వీళ్ళు. అవిక అంటే హీరోయిన్లు అంటే నేను, నాకు ఫ్యాసినేషన్, హీరోయిన్ త్వరగా నేను అట్రాక్ట్ అయిపోతా ఉంటా, అవికకి మాత్రం అట్రాక్ట్ కాలేకపోయాను, ఎందుకంటే అవిక అంటే నాకు ఇష్టం లేదు. అక్కడితో ఆగు, ఇది ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ చెప్తా. సో సినిమా టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి అవిక మా అందరినీ డామినేట్ చేసేసింది, అవికని ఎక్కువ ప్రేమించేటట్టు చేసేసింది, అంత బాగా చేసింది. అవిక హెడ్స్ ఆఫ్, సూపర్. తర్వాత ఓంకార్ సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్, గౌతమరాజు గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ షబ్బీర్ కానీ, యాక్టర్స్ అలీ కానీ, లేకపోతే ఓరస్ గారు కానీ, వీళ్ళందరినీ ఆ లిస్ట్ చెప్పేటప్పుడు ఏంటి రా వీళ్ళందరూ అనుకున్నా, బట్ వీళ్ళందరూ ఉండడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, రాజుగారి గది 3 సెన్సేషనల్ హిట్ కాబోతుంది. రాసుకోండి చెప్తున్నా నేను, రాజుగారి గది 9 వరకు వెళ్తామేమో ఈ సినిమా తర్వాత, అది మీరే చూస్తారు. థ్యాంక్ యూ. Thank you very much. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.